हेलो स्टूडेंट्स वीडियो लेक्चर लो मनम नार्मल फॉर्म लो ओक मैट्रिक्स नी रिड्यूस चेसी रैंक एला फाइंड आउट चेयालो डिस्कस चेयबोतुन्नाम। ऑलरेडी इंतकुमुंदु वीडियो लेक्चर लो एकलान फॉर्म लो रिड्यूस चेसी रैंक एला फाइंड आउट चेयालो डिस्कस चेसाम। इप्पुडु नार्मल फॉर्म। सो नार्मल फॉर्म लो की ओक मैट्रिक्स वच्चिंदि अनि एप्पुडु चेप्ता उंटे अदि ई फॉर्म्स लो उंडाली। सो ऐडेंटिटी मैट्रिक्स लागा रावाली अंटे ओक मैट्रिक्स नी प्रिंसिपल डायगोनल की पैन किंद मोत्तम जीरोस चेसी रो अंड कॉलम ऑपरेशंस अप्लाई चेसी प्रिंसिपल डायगोनल लो मनकु वन चेसुकुन्नामंटे ओक ऐडेंटिटी मैट्रिक्स फॉर्म अवुतुंदि। अला ओक ऐडेंटिटी मैट्रिक्स लागा तेच्चिना ओके लेदा। सो ई फॉर्म ईआर अंटे ऐडेंटिटी मैट्रिक्स ऑफ ऑर्डर आर ई2 अयिंडोच्चु 1001 100010 0001 रावच्चु अला अयिना रावच्चु लेदा इला ईआर अंटे మిడిల్ లో ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది రిమైనింగ్ అంతా జీరోస్ ఉంటాయి। అలా మనం ప్రిన్సిపల్ డయాగనల్ యూస్ చేసి రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసి ప్రిన్సిపల్ డయాగనల్ పైన కింద మొత్తం ఎలిమెంట్స్ జీరో చేస్తే మనకు నార్మల్ ఫామ్ లోకి వస్తుంది। నార్మల్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత నార్మల్ ఫామ్ లో మీకు ఏ ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంటుందో ఆ ఆర్డరే ర్యాంక్ అవుతుంది। లేదా ప్రిన్సిపల్ డయాగనల్ లో ఎన్ని వన్స్ ఉంటాయో అదే ర్యాంక్। 2 వన్స్ ఉంటే 2 ర్యాంక్, 3 వన్స్ ఉంటే 3 ర్యాంక్। అయితే నార్మల్ ఫామ్ లోకి రిడ్యూస్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్రిన్సిపల్ డయాగనల్ మార్క్ చేసి ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ యూజ్ చేసి ప్రిన్సిపల్ డయాగనల్ కింద ఉండే ఎలిమెంట్స్ అంతా రో ఆపరేషన్స్ తో జీరో చేస్తాం। ప్రిన్సిపల్ డయాగనల్ పైన ఉండే ఎలిమెంట్స్ అంతా కాలమ్ ఆపరేషన్స్ తో జీరో చేస్తాం। ఫైనల్ గా ప్రిన్సిపల్ డయాగనల్ తప్ప రిమైనింగ్ అన్ని జీరోస్ అవుతాయి। కొన్ని సందర్భాల్లో ర్యాంక్ మనకి ఇచ్చిన ఆర్డర్ కంటే తక్కువ ఉంటే ఏమవుతుందంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ కూడా జీరో అవ్వచ్చు। మనం జీరో చేయము, మనం అప్లై చేసినటువంటి ఆపరేషన్స్ వల్ల జీరో అవ్వచ్చు। ఓకేనా, అర్థమైందా ప్రొసీజర్? ప్రిన్సిపల్ డయాగనల్ మార్క్ చేసుకుంటాం, ప్రిన్సిపల్ డయాగనల్ పైన ఉండే ఎలిమెంట్స్ ని కాలమ్ ఆపరేషన్స్ తో జీరో చేస్తాం, కింద ఉండేటివి రో। ఇది ఒక స్టెప్ వైజ్ వెళ్తాం। ఎలా అంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ కింద ఉండే ఎలిమెంట్స్ ని జీరో చేసుకుంటాం। అటు జీరో ఉండదు, ఈ సమ్ లో జీరో ఉంది, జీరో లేకుండా చూసుకుంటాం। జీరో ఉంటే ఇంటర్చేంజ్ చేసుకొని వన్ రప్పించుకుంటాం, మామూలుగా వన్ ఉంటే వన్ అక్కడికి। సో ఈ వన్ యూజ్ చేసి కింద ఉండే ఎలిమెంట్స్ జీరో చేస్తాం రో ఆపరేషన్స్ తో, అదే వన్ యూజ్ చేసి పక్కన ఉండే ఎలిమెంట్స్ కాలమ్ ఆపరేషన్ తో జీరో చేస్తాం। నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ యూజ్ చేసి ఆ కింద ఉండే ఎలిమెంట్స్ రో ఆపరేషన్స్, పక్కన ఉండే ఎలిమెంట్స్ కాలమ్ ఆపరేషన్స్ తో జీరో చేసుకుంటాం। బట్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసే ముందుగా ఫస్ట్ వన్ చేసుకుంటాం। వన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కాలమ్ ఆపరేషన్ రాస్తాం కానీ అప్లై చేయం, బాడీ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కాపీ చేస్తాం। అది ఎలా అనేది క్లియర్ గా కంప్లీట్ వీడియో లెక్చర్ చూడండి, మీకు అర్థమవుతుంది। చాలా ఈజీగా చెప్తాను, మీరు టెక్స్ట్ బుక్ లో ఫాలో అయినట్టు కాకుండా మనం ఓన్ గా ఎలా చేయొచ్చు అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది। చూద్దాం ఒకసారి। డి మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ ఏ అనుకోని రాస్తున్నాం అలానే 0 1 2 -2 4 0 2 6 2 1 3 1 ఇది గివెన్ మ్యాట్రిక్స్. అయితే ఇక్కడ జీరో ఉండకూడదు కాబట్టి ఇది C1, C2, C3, C4 ఇంటర్చేంజ్ చేస్తున్నాం। ఫస్ట్ టూ కాలమ్స్ వన్ వచ్చేటట్టు సార్, రోస్ ఇంటర్చేంజ్ చేయకూడదు అంటే చేయొచ్చు, మీ ఇష్టం, బట్ వన్ ఉంటే రో ఆపరేషన్స్ రాయడం ఈజీ, అందుకని C2 ఇంటర్చేంజ్ C1 చేస్తున్నాం। ఇక్కడ ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, అంటే సెకండ్ కాలం ఫస్ట్ కాలంకి వస్తుంది 101042, నెక్స్ట్ 223 -261। ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మళ్ళా మనం కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం, సారీ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయాలి, కరెక్ట్। సో ఫస్ట్ రో ఆపరేషన్స్ అప్లై చేయాలి, తర్వాత కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయాలి। ఇప్పుడు కాలమ్ ఇంటర్చేంజ్ చేసాము, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ప్రిన్సిపల్ డయాగనల్, ఈ వన్ యూస్ చేసి ఈ రెండు ఎలిమెంట్స్ జీరో చేయాలి, బట్ ఆల్రెడీ ఇది జీరో ఉంది కాబట్టి నో నీడ్ టు మేక్ జీరో। సో ఈ ఎలిమెంట్ జీరో చేయాలి, చేయాలంటే R3 ఇంప్లైస్ R3 -R1, 1 -1 0 నా। సో ఆ ఆపరేషన్స్ అప్లై చేసి ఫస్ట్ రోజు మనం ఏం చేయట్లేదు, సెకండ్ రోజు ఆల్రెడీ జీరో ఉంది కాబట్టి ఏం చేయట్లేదు, ఫస్ట్ టూ రోజ్ కాపీ చేస్తున్నాం 1 0 2 -2 0 4 2 6, ఇది జీరో, ఇక్కడ జీరో ఉంది కాబట్టి 2 -0 2 3 -2 1 1 -2 +2 1 +2 3। సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ ఎలిమెంట్ యూజ్ చేసి, ఇది ప్రిన్సిపల్ డయాగనల్ చెప్పాను కదా, ప్రిన్సిపల్ డయాగనల్ లో ఉండే ఎలిమెంట్స్ యూజ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ జీరో చేయాలి। సో ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగనల్ కింద ఉండే ఎలిమెంట్స్ రో ఆపరేషన్స్ తో జీరో చేసాం, నెక్స్ట్ ఈ ఎలిమెంట్ యూజ్ చేసి కాలమ్ లో ఉండే ఎలిమెంట్స్ జీరో చేయాలి। ఆల్రెడీ ఈ ఎలిమెంట్ జీరో, ఇది C1, C2 లో జీరో ఉంది,
C3, C4 లో జీరో చేయాలి. బట్ బిఫోర్ అప్లయింగ్ కాలమ్ ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ దీన్ని 1 చేసుకోండి. 1 చేయడం ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ జీరోస్ ఉంటాయి కదా. ఇక్కడ 2 ఉంటే ఈ కాలమ్ని 2 తో డివైడ్ చేయండి, 1 అయిపోతుంది, మీకేమి ఎఫెక్ట్ కాదు. ఇక్కడ 3 ఉంటే ఈ కాలమ్ని C1 3 తో డివైడ్ చేస్తే 1 అవుతుంది. 1 అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను, కాలమ్ 2 మనం ఏం చేంజ్ చేయలేం, అసలు జీరో ఉంది. కాలమ్ 3 కి C3 ఇంప్లైస్ C3 మైనస్ 3 C1. కాలమ్ 4 కి 2C1, సారీ 2 గా ఉంది. C4 ఇంప్లైస్ ఇక్కడ మైనస్ 2 ప్లస్ 2 రావాలి, అంటే 2 తో మల్టిప్లై చేయాలి. C4 ప్లస్ 2C1, ఓకేనా. సో ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ ఏంటో చెప్తున్నాను చూడండి. ఏంటంటే అడ్వాంటేజ్, ఇక్కడ 1 ఉండడం వల్ల ఫస్ట్ కాలం అదే, సెకండ్ కాలం అదే. ఈ 1 ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఆపరేషన్స్ రాశారు కదా, ఎందుకోసం రాశారు, ఈ రెండు ఎలిమెంట్స్ జీరో చేయడం కోసం. ఆ రెండు ఎలిమెంట్స్ మాత్రమే జీరో అవుతాయి, ఇంకా ఏమి బాడీ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చేంజ్ కాదు. కావాలంటే చెక్ చేసుకోండి, అది అడ్వాంటేజ్. 1 ఉంటే మళ్ళా కాలమ్ ఆపరేషన్స్ మీరు ప్రతి ఎలిమెంటు ఇలా చేయడం అవసరం లేదు. C2 మైనస్ 2 C1 అంటే C3 మైనస్ 2 C1 అంటే 2 మైనస్ 2 ఇంటూ 0 అని చేయబడలేదు, ఎందుకంటే ఈ రోని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయం. ఇక్కడ 1 ఉంటే అప్పుడు ఈ రోని ఏ నెంబర్తో మల్టిప్లై చేయలేదు అంటే అదే రో వస్తుంది, మైనస్ 0 చేస్తే. ఒకవేళ ఈ రోజు 2 తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, 2 2 4 అవుతుంది. అలా మల్టిప్లై చేయకుండా ఉండాలంటే ఇక్కడ 1 ఉండాలి. 1 ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ ఆపరేషన్స్ రాస్తారు, సింపుల్ ఈ ప్లేస్ లో 0 పెట్టి మిగతా బాడీ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కాపీ చేస్తారు. నెక్స్ట్, ఇప్పుడు మనకు ఇది డయాగ్నల్, ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ 3 ఎలిమెంట్స్, ఈ 2 ఎలిమెంట్స్ 0 అయిపోయినాయి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ ఎలిమెంట్, ఈ 2 ఎలిమెంట్స్ 0 చేయాలి. ఫస్ట్ దీన్ని 0 చేద్దాం, రో ఆపరేషన్స్ అప్లై చేసి. రో ఆపరేషన్ ఏంటి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, దీన్ని 2 తో మల్టిప్లై చేయాలి. 2R3 ఆపరేషన్ ఏంటంటే R3 ఇంప్లైస్ 2R3 మైనస్ R2. 2 2 4, 4 మైనస్ 4 0. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, మీకు ఏమొస్తుంది, మీకు ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి, 1 0 0 0. సెకండ్ రో కూడా చేంజ్ కాదు. థర్డ్ రో 0 0. 2 2 4 4 మైనస్ 4 0. 2 1 0, దీన్ని 2 తో మల్టిప్లై చేయాలి. 2 1 0 2 2 మైనస్ 2 0, దీన్ని 2 తో మల్టిప్లై చేయాలి. 2 3 0 6 6 మైనస్ 6 0, మొత్తం 0 అయిపోయింది. ఇప్పుడే మనకు ర్యాంక్ డిసైడ్ అయింది, డయాగ్నల్ ఈ రెండు ఎలిమెంట్స్ ఉంటాయి, 2 అవుతుంది. బట్ ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ రెండింటిని 0 చేయాలి. చేసే ముందుగా కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయాలి. చేసే ముందు ఏం చెప్పాను, దీన్ని 1 చేసుకోమన్నాను. ఇది 1 ఎలా అవుతుందంటే సెకండ్ కాలంలో 4 ఉంది, అవునా. సో 4ని C2ని C2/4 చేస్తే చాలు. కాలం మొత్తాన్ని 4 తో డివైడ్ చేస్తే 0/4 0 4/4 1 0/4 1, అది ఈజీ అవుతుంది 1 చేసుకోవడం. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే C1 అలానే రాస్తాను, 1 0 0. C2లో 1 అవుతుంది, అది 0 1 0. C3ని ఏం చేంజ్ చేయట్లేదు, 0 2 0. కావాలంటే చేసుకోవచ్చు C3ని కూడా. C3ని ఏం చేయొచ్చు అంటే ఈజీనెస్ కోసం C3 ఇంప్లైస్ C3/2 చేయొచ్చు, చేయండి, ఏం కాదు. C4 ఇంప్లైస్ C4/6 చేయొచ్చు, ఇంకేం ఎలిమెంట్స్ లేవు కదా, ఫ్రాక్షన్స్ రావు. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూడా 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఈ మొత్తం కాలంని 2 తో డివైడ్ చేస్తే ఇది 1, ఈ మొత్తం కాలం 6 తో డివైడ్ చేయాలంటే మీ ఇష్టం, చేస్తే చేయండి, చేయకపోతే అలానే ఉంచినా కూడా కాలం ఆపరేషన్స్ 2C2 2C3 అని రాయాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఈజీ కాలం ఆపరేషన్స్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ రెండింటిని 0, ఈ C3లో ఉంది, C4లో ఉంది. C3 ఇంప్లైస్ C3 మైనస్ C2, C4 ఇంప్లైస్ C4 మైనస్ C2. అలా రాయడం ఈజీ అవుతుందండి నేను చెప్పేది వన్స్. అయితే ఇప్పుడు ఏమవుతుంది ఫైనల్ గా మీకు చూడండి, ఫస్ట్ 1 0 0 0 0 1 0 0 0 0 0 0. ఇప్పుడు ఇది నార్మల్ ఫామ్ లో ఉంది, దిస్ ఈజ్ ఇన్ నార్మల్ ఫామ్, ఇది నార్మల్ ఫామ్ లో ఉంది. ప్లస్ ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది, ఎంత ఆర్డరు ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డరు, 2, లేదా ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఎన్ని 1s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ 2. అదైనా ఇలా చాలా ఈజీగా, నేను చెప్పేది ఒకటే, రో ఆపరేషన్స్ అయిన వెంటనే కాలమ్ ఆపరేషన్స్ ముందుగా ఆ ఎలిమెంట్ని 1 చేసుకునేయండి. ఎలాగో మొత్తం 0s ఉంటాయి కింద, అది ఏ ఎలిమెంట్ ఉన్నా 1 చేయడం ఈజీ. 1 చేసిన తర్వాత కాలమ్ ఆపరేషన్ ఫార్మాలిటీకి రాసి ఆ ప్లేస్లో 0s పెట్టేయండి, రిమైనింగ్ బాడీ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కాపీ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసినా యాక్చువల్గా రోనే అప్లై చేస్తారు, కాలమ్ అప్లై చేయరు.
కాలం ఫార్మాలిటీకి రాస్తారంతే జీరోస్ పెట్టుకోవడానికి. ఆర్ యు క్లియర్?